సభాధ్యక్షులు జిఎంఆర్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క్ గారు ఏఐసిసి ఇన్ఛార్జ్ పెద్దలు మాణిక్రావు ఠాక్రే గారు కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు ఏఐసిసి కార్యదర్శులు నదీప్ జావేద్ గారు రోహిత్ చౌదరి గారు ఏఐసిసి కార్యదర్శులు శ్రీధర్ బాబు గారు వంశీచంద్రెడ్డి గారు శ్రీధర్ బాబు సంపత్ గారు మాజీ పిసిసి అధ్యక్షులు లక్ష్మయ్య గారు హనుమంతరావు గారు పెద్దలు గౌరవనీయులు నాగం జనార్దన్ రెడ్డి గారు మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ జడ్చెల్ల నియోజకవర్గం నలమూల నుంచి వచ్చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ప్రియ మిత్రుడు తమ్ముడు అనిరుద్ధ్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం. చాలా ఆలస్యమైంది, రెండే నిమిషాలు తీసుకుంటా. ఈ జిల్లాతో చాలా కాలం నుంచి పరిచయం ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చివరి 2 సంవత్సరాల్లో ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటి. ఆ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా ఆ రోజు అసంపూర్తిగా ఉన్నాయో 9.5 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఆ అసంపూర్తి ప్రాజెక్టులని పూర్తి చేయనందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఓటర్లు శిక్షించక తప్పదు అని చెప్పి మనజేస్తున్నారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం 9.5 ఏళ్లైంది. అసలు ఎంత పారుదల ఉందో మీకు తెలుసు. అక్కడ కృష్ణానది నుంచి పోతిరెడ్డిపాడు నుంచి సగమేశ్వర్ లిఫ్ట్ నుంచి 10-11 టీఎంసీలు కృష్ణానది నీళ్లు ఆంధ్రోళ్ళు అక్రమంగా ఎత్తిపోస్తుంటే ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఈ మంత్రులు నోరు మెదపడం లేదనే విషయం కూడా గమనించాలి. మిత్రులారా, మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా సమర్థవంతమైన కాంగ్రెస్ నాయకత్వం ఉంది. పిసిసి ప్రెసిడెంట్ గారు ఏఐసిసి కార్యదర్శులు చిన్నారెడ్డి గారు వంశీచంద్రెడ్డి గారు సంపత్ గారు పెద్దలు గౌరవనీయులు నాగం జనార్దన్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు కొత్వాల గారు సమర్థవంత నాయకత్వం ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ సమర్థవంతమైన నాయకత్వంలో 14కి 14 శాసనసభ సీట్లు మీరు గెలవబోతున్నారని విశ్వాసంతో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా సమాజానికి అన్ని వర్గాలకి మోసం చేసిందో పదే పదే మనం ప్రజల్లోకి తీసుకుపోయి మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 సీట్లు గెలిచి రాబోయే నవంబర్ డిసెంబర్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతునే విశ్వాసం మరోమారు నేను ప్రకటిస్తున్నా. తప్పనిసరిగా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పనిసరిగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాబోయే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎక్కువ సీట్లు మహబూబ్నగర్ జిల్లాకి రావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.